Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. నిన్న నేను ఫేస్బుక్ లైవ్ వచ్చింది నీటి కోసం, కానీ ఎల్లో మీడియా దీన్ని పెద్ద రాజకీయం చేసింది. అతి ముఖ్యంగా చెప్తున్నాను, నిన్న నేను పదే పదే చెప్పింది ఏంటంటే నీటి పంచాయతీకి సీఎం ఆఫీస్కి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని. అధికారులు ఐఏబీ మీటింగ్స్లో తేలాల్సిన నీటి పంచాయతీ అంత దూరం వెళ్తే కానీ తేలట్లేదు. ఇలా నీళ్లు అధికారికంగా రావాల్సింది రాకుండా నా ముందు పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని, అంటే మా నియోజకవర్గంలో పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అధికారులు వాళ్ళ మాటలతో వాళ్లే చెప్పారు. అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మాట్లాడారు. స్వప్రయోజనాలు చూసుకోవడానికి నేను ఎమ్మెల్యేగా రాలేదు. అయినా ఈరోజు మా నియోజకవర్గ నీటి గురించి నేను ఫైట్ చేస్తున్నాను. ఉన్నంత వరకు 5 ఏళ్ళు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను. అలాగే ఈరోజు సీఎం ఆఫీస్కి వెళ్తే నీళ్ళు వస్తున్నాయంటే అర్థం ఏంటి? జగనన్న ఇస్తేనే కదా నీళ్ళు వస్తున్నాయని అర్థం. జగనన్నకి వ్యతిరేకం ఎక్కడుంది? ఇక్కడ అధికారులు స్పందించాలంటే నీళ్ళు గురించి కూడా సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తూ ఉందన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను. చిన్న జిల్లా స్థాయిలో అధికారులు స్పందించాల్సింది పోయి సీఎం ఆఫీస్ వరకు వెళ్లాల్సి వస్తుందన్న ఆవేదనతో నేను మాట్లాడ్డాను. మరి ఈరోజు దీన్ని ఇంత కాంట్రవర్సీ చేశారు ఎల్లో మీడియా. బాబు, ఎల్లో మీడియా జగనన్న ఎస్సీలకు మంచి చేశాడు కాబట్టే ఈరోజు మేము తలెత్తుకుని తిరగలుగుతూ అన్నాం. అలాగే జగనన్న ఎస్సీలకు ఇదే కాదు, ఇంకా ఎన్నో విధాలుగా సహాయంగా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రిట్ చేసి నేను మాట్లాడిన దానిలో మీకున్న చిన్న బుర్ర తక్కువ బుర్ర అని చెప్పచ్చు. మీకు మీ బుర్రలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. ఇంతే బుర్రలో ఆయన్ని మాత్రం ఫిక్స్ చేసుకున్నారు మీ బుర్రలో. దాన్ని పట్టుకొని ఆయనకు ఫేవర్గా జగనన్నకి అగెన్స్ట్గా మాట్లాడడం తప్ప మీకు వేరేదేం తెలియదు. కానీ జగనన్న ఎస్సీలకి ఎంతో మేలు చేశాడు. అసలు ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేశారు. ఎస్సీలు ఎవరు మర్చిపోని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. నా ఆవేదనంతా అధికారుల మీద, అలాగే అధికారులపైన ఒత్తిళ్లు తెచ్చేవారి మీద, మరి మాకు నీళ్ళు రాకుండా ఆపేవారి మీద, అంతే తప్ప జగనన్న మీద కాదు. మా పార్టీ వచ్చాకే గర్వంగా చెప్తున్నాను, మా పార్టీ వచ్చాకే సింగనమల నియోజకవర్గంలో 4 ఏళ్ల పాటు నీళ్ళు ఇవ్వగలిగాము, 5వ సంవత్సరం చాలా చెరువులకు ఇవ్వగలిగాము, ఇంకా ఇవ్వాల్సింది ఉంది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీకేదనిపిస్తే అది మీరు ప్రచురించేసి జగనన్న మీద బురద జల్లాలని, నా మాటల్ని వక్రీకరించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. అలాగే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను, ఇక నుంచైనా మీకు మంచి బుద్ధిచ్చి జగనన్న చేసే మంచి పనులు మీరు తెలుసుకోవాలని, మీరు అంటే మీరు సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకోవాలా. అంతేగాని ఊరికే ఎదుటివాడి మీద బురద జల్లేస్తే, ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తే, ఏదో ఒకటి అనేస్తే, 10 మందికి ప్రచారం చేసేస్తే దానివల్ల మీరు ఏదో బాగుపడిపోతారని మాత్రం అనుకోవద్దు. ఎవరైనా కానీ తమని తాము సరిదిద్దుకోవాలని చూసుకోవాలి, కానీ పక్కన వాళ్ళ మీద బురద జల్లాలి, పక్కన వాళ్ళని తొక్కాలని చూస్తే అది ఎప్పటికీ సక్సెస్ కాలేరు. దాన్ని భస్మాసుర హస్తమనే అంటారు. మా నియోజకవర్గానికి నేను తీసుకెళ్లిన ప్రతిపాదనలు చాలా వరకు జగనన్న చేయడం వల్లే ఈరోజు నియోజకవర్గం ముందడుగులో ఉంది. అలాగే ఈరోజు చెప్తున్న జగనన్న వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. లేకపోతే
నేను ఎంత ప్రయత్నించినా జరిగేది కాదు అన్న ఉద్దేశంతోనే నేను చెప్పాను. ఇంత ప్రతి దాన్ని ఈరోజు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే, ప్రతి చిన్నదాన్ని పట్టుకొని చూస్తున్నారు, ప్రతి దానిలో మీరు పెడార్థాలు వెతుకుతున్నారు అంటే, దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు అసలు ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నారో. నేను ఈరోజు చెప్తున్నాను, మేమెప్పుడు జగనన్నకి రుణపడి ఉంటాము. అండ్ లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్ ఈ ఎమ్మెల్యేగా, లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్ నేను లాస్ట్ డే వరకు కూడా మా సింగనమల నియోజకవర్గ ప్రజల కోసం నేను పనిచేస్తాను. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మీరు రాతలు రాస్తే ఏదో అంతా మారిపోతుందని మాత్రం ఊహించకండి. మీకందరికీ తెలుసో లేదో, మాకు జగనన్న అంటే చాలా అభిమానం. అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చాం. జగనన్న పిలుస్తానే మరి ఆ రోజు మేము అప్పుడు కాలేజ్ పెట్టి జస్ట్ 2 ఏళ్ళు మాత్రమే అయింది జగనన్న పిలుపునిచ్చినప్పుడు. జగనన్న రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పుడు మహా అంటే మేము కాలేజ్ పెట్టి ఒక 2-3 ఏళ్ళు అయింటుందేమో. మరి 2-3 ఏళ్ళ తర్వాత జగనన్న రమ్మనగానే మరి అదెంత పెద్ద బాధ్యత తెలిసినా కానీ కేవలం జగనన్న మీద నమ్మకంతో మేమందరం, నేను, సాంబశివరెడ్డి, అలాగే మా కుటుంబం అందరూ కూడా జగనన్న వెంట నడిచాం. మరి ఈరోజు ఇంత మంచి పేరు జగనన్న దగ్గర పెట్టుకున్నప్పుడు మేము అసలు, నేను నిన్న చెప్పింది కూడా లైవ్లో కూడా ఒకసారి చూడండి, జగనన్న స్ఫూర్తిగా అని కూడా మాట్లాడ్డాను. జగనన్న స్ఫూర్తిగా అని మాట్లాడినప్పుడు కూడా మీకు ఏంటి బాధాకరం? నాకు అసలు ఈరోజు చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంది. ఇంత ప్రతి దానిలో దూరి దానిలో మీ ఇష్టం వచ్చినవన్నీ మీకున్న కొంచెం బుర్రలో, ఇంత కొంచెం బుర్రలో మీకున్న ఇష్టం వచ్చినవన్నీ రాసేసుకొని దాన్ని ప్రచురించేసి టీవీల్లో వేసేసి అంత కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారు. ఏ రోజు మీరు మారుతారో అసలు నిజంగా అర్థం కావట్లేదు. కానీ ఈరోజు చెప్తున్నాను, మీరంటే పబ్లిక్ కూడా విసిగిపోయి ఉన్నారు. ఎల్లో మీడియా అంటే పబ్లిక్ కూడా విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడు చూడు బురద జల్లడం. అంతేగాని మీ ప్రభుత్వం, మీరు అంటే మీరు సపోర్ట్ చేసిన మీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులు కానీ ఏమన్నా ఎత్తి చూపించారా? అసలు ఒక్కసారే 23 సీట్లకు పరిమితం అయ్యారే, 23 సీట్లకు పరిమితమైంది. మీకు కొంచెమైనా ఆలోచన జ్ఞానం ఉందా? అసలు ఏం తప్పులు చేసామని కరెక్ట్ చేసుకోవాల్సింది అని అనుకోరా? ఎంతసేపు ఉన్నా పక్కన వాళ్ళ మీద బురద జల్లాలని, పక్కన వాళ్ళ నాశనం కోరుకోవడం తప్ప ఏ రోజైనా మంచి చేయాలి, ప్రజలకి మంచి చేయాలని, రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచించారా? మొత్తం ఒకసారి లైవ్ చూడండి ఏముందో. లైవ్లో ఏముంది? జగనన్న స్ఫూర్తిగానే మాట్లాడ్డాను. అసలు మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకొని మధ్యలో నాలాంటి అంటే మేము అసలు ఎవరి జోలికి వెళ్ళాము, మా నియోజకవర్గం ఏదో మా పని ఏదో అన్నట్టు ఉంటాము. అలాంటిది మాలాంటి ఎమ్మెల్యేలు కూడా కాంట్రవర్సీస్లోకి లాగి ఏకంగా సీఎం గారిని వ్యతిరేకించినట్టు, పార్టీని వ్యతిరేకించినట్టు రాస్తారా? అలాగే నా ఆవేదన అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే అధికారుల మీద ప్రలోభ పెట్టే వాళ్ళ మీద అనేది మీరు ఆలోచించరా? అలాంటివి మాత్రం ప్రచురించరు. మీకు కావాల్సింది కేవలం కాంట్రవర్షియల్ హెడ్లైన్స్. మీలాంటి వాళ్ళని ఇంకా జన్మలో ఎవరు కూడా, ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు. అది గుర్తుపెట్టుకోండి.